Namaste, welcome to Red TV. Nen Padmini, Prastamantu Patu, senior journalist. Imandi Ramarao garu unnaru, maatladam. Sir, namaste, sir. Namaste, ma. Hansika Vivaham December lo jaragabothundi, sir. Aithe avada pelli kosam avada fans andaru kuda chaala aasaga eduru chustunnaru. Ippudu oka video net inta tega viral avutundi, sir. Enti ante tana snehituralu Rinkiki 2016 lo pellayindi. ఆ పెళ్లి వేడుకల్లో ఆ సంగీత్ వేడుకల్లో కూడా హన్సిక పాల్గొన్నారు. అయితే ఆ వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ రింకీ రింకీ హస్బెండ్ విడిపోయారు సోహెల్. అవును. ఇప్పుడు ఆ సోహెల్నే మన హన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. అవును. ఏంటి సార్ అసలు ఈ వ్యవహారం? మరి ఇదే విధి అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు 2016లో ఆ పెళ్లి జరిగినప్పుడు హన్సిక ఉంది. అవును. వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేసినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. తర్వాత ఏమో మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు ఎవరు రిక్కీ ఎవరో పెళ్లి చేసుకున్నారు ఆవిడ్ని. ఇప్పుడు మళ్ళీ రేపు డిసెంబర్లో హన్సిక తిరిగి ఆ సోహెల్ని పెళ్లి చేసుకోబోతుంది. ఇది కదా కథ. అది జనరల్గా ఓ లవ్ అన్నది వాళ్ళిద్దరి మధ్య ఉన్న తర్వాత ఆటోమేటిక్గా. ఏంటి సార్ వ్యవహారం అసలు? అంటే వీళ్ళలో ముఖ్యంగా ఇమెచ్యూరీస్ లవ్ ఒక కారణం అమ్మ. తర్వాత వాళ్ళు ఆ లవ్ అనుకుంటుంది లవ్ కాదు లస్ట్ వేరే కారణం. వాళ్ళు అనుకున్న లవ్ ఏదో లస్ట్. కానీ ఇక్కడ ఏమైందంటే 2016లోనే అసోహెల్తో ఈవిడ మన హన్సిక డ్యాన్స్ చేయడం జరిగింది. అదే సంగీతంలో ఆవిడ మామూలుగా సన్నిహిత డ్యాన్స్ చేయడం సన్నిహితంగా ఉండడం జరిగింది. ఇక్కడ రింకీ ఏం చేసిందంటే తన ఫ్రెండ్ కదా హన్సిక, అంటే ఆవిడకి అది అనుమానం రాలేదు. అనుమానం వచ్చేలాగా ఈవిడ బిహేవ్ చేయలేదు, అటు సోహెల్ కూడా బిహేవ్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కానీ మిగతా ఈ మీడియా వర్గాలంతా రేపు డిసెంబర్లో మళ్ళీ హన్సికకి ఎవరు సోహెల్కి పెళ్ళి అవుతుంది అనేటువంటి ఒక సమాచారం, విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది. పోతే మనకి హన్సిక మన తెలుగులో కూడా చాలా మంచి సినిమా చేసింది కదా, దేశం ముదురు అనే సినిమా ఒకటి చేసింది నాకు తెలిసి. చాలా ముద్దుగా ఉండేది అమ్మాయి. పూరి జగన్నాథ్ చాలా బాగా చూపించాడు, క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసింది. కందిరీగ సినిమా కూడా చేశారు. కందిరి కూడా చాలా వెరైటీగా సఫిస్టికేటెడ్గా చేశారు అన్నమాట. చాలా బాగుంది ఆ సినిమా. అలాంటి ఆర్టిస్ట్ మన తెలుగుకి చాలా దగ్గరైంది. మరి ఎందుకనో ఆవిడ మళ్ళీ మిగతా భాషల్లో బిజీ అవడం వల్ల తమిళ్లో సినిమాలు మాత్రం తమిళ్లో కొంతకాలం అందరు హీరోలు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆవిడకి. ప్రిఫరెన్స్ ఇచ్చి హీరోయిన్గా వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది అనుకుంటే హీ ది ఎక్స్ట్రీమో అండి. ఎందుకంటే ఆ వ్యక్తిని మించిన వాళ్ళు ఎవరూ లేకపోతేనే పెళ్ళికి వాళ్ళు అంటే సిద్ధపడతారన్నమాట. ఇక్కడ హన్సిక జీవితంలో సోహెల్ని మించిన వ్యక్తి ఎవరు తారసపడకుండా ఉండొచ్చు. ఇక్కడ రింకీకి సోహెల్కి మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఏదైనా సాధ్యమే ఈ రోజుల్లో. మునపటి రోజుల్లో ఏంటంటే ఒక్కసారి మూడు ముళ్ళు వేశారంటే దట్ వాజ్ ఏ బాండింగ్ టిల్ ది డెత్. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీకు ఎప్పుడు ఎమోషన్ వచ్చి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కోర్టులు కూడా మీకు సహకరిస్తున్నాయన్నమాట. ఒక ఆడమగ ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే కోర్టులు ఎస్ నాకు ఇష్టం లేదు, ఈ వ్యక్తితో నాకు ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి కనుక నాకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తుంది కోర్టు. అందువల్లే మీకు చైనా లాంటి దేశాల్లో కొన్ని లక్షల మంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మన తక్కువ కానీ చైనా లాంటి దేశాల్లో చాలా ఎక్కువ మంది విడాకులు తీసుకుంటారు. మన దేశంలో కూడా విడాకులు తీసుకునే వాళ్ళ తాలూ సంఖ్య చాలా ఎక్కువైంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఫ్రీ సెక్స్ కదా. ఎవరు ఎవరితోనైనా సరే మోజు పడితే వాళ్ళు ఆ శృంగారంలో పాల్గొంటే తప్పు కాదని చెప్పేసి మన చట్టం చేయడం, ఇట్లాంటి దరిద్రగొట్టు చట్టాలు కూడా చేయడం వల్ల సారీ నన్ను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగైతే ఎంతమంది నాశనం అయిపోతారమ్మా వాళ్ళు.
ఇది తప్పు కాదనుకున్నట్టయితే అక్కడ బాండింగ్ ఏముంటుంది, వాళ్ళకు ధర్మం ఏముంటుంది, ఏముండదు కదా. అది చేస్తుంది ఇప్పుడు హర్షకు కూడాను. లవ్ చేసింది, లవ్ చేసినప్పుడు బాగానే ఉన్నాడు, వాడి చాలు పద్ధతులు వచ్చాయి, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. అంతకుముందు ఆల్రెడీ పెళ్లి చేసుకునే వ్యక్తి జీవితం ఏమవుతుంది, ఆలోచించాలి కదా. సో ఇట్లాగా కొంత డిస్టర్బ్డ్గా ఉంది సొసైటీలో ఉన్నటువంటి యువత. రైట్ సార్, అయితే నెటిజన్స్ అనేది ఏంటంటే సార్, నీకు అవసరమా ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అంత అగత్యం ఏంటి అంటూ నెటిజన్లు మాట్లాడుతున్నారు. కరెక్టేనమ్మా, అది కరెక్టే. ఎందుకంటే అంటే ఆల్రెడీ పెళ్ళి అయినప్పటికి కూడా తన మనసుకు దగ్గరగా ఉండేవాళ్ళు, తన జీవితానికి తన జీవనానికి దగ్గరగా ఉండేవాళ్ళు కావాలి. కానీ అది లేకపోయినట్లయితే పెళ్ళి అయితే ఉంది, పెళ్ళి అవ్వకపోతే ఉంది, దాంట్లో ప్రయోజనం ఏముంది? పెళ్ళి అనేది సెపరేట్ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయాలమ్మా. ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయకపోయినట్టయితే నా దృష్టిలో భర్త అనేది మోర్ దెన్ ది మదర్, అంటే మోర్ దెన్ ది మదర్ లాగా ఉన్నట్టయితే ఆ పెళ్ళి చక్కగా కొన్నాళ్ళు కొనసాగుతుంది, కొనసాగుతుంది. అలా కాకుండా భర్త అనేవాడు కేవలం హోంకరిస్తూ ఏదో సేవలు చేయడానికే భార్య అనుకున్నట్టయితే అది నిలబడదు. ఈ రోజుల్లో అస్సలు నిలబడే పరిస్థితి నిలబడదు. ఎందుకంటే వీళ్ళు చేసుకుంది కేవలం, అంటే నేను ఇలా ఉన్నాను కనుక నువ్వు ఇలా ఉండాలి అంటే ఎందుకు ఉంటారు వాళ్ళు? వాళ్ళకి ఏదో బాధలు ఉంటాయి కదా, వాళ్ళకి ఎన్నో మిగతా బాధ్యతలు ఉంటాయి కదా. ఇప్పుడు భర్త అనేవాడికి ఎప్పుడు ఒకేలా ఉంటాడు, భార్య అనేది అలా కాదు. పిల్లలు పుడితే ఒక పిల్లలు పుడితే ఒకటి, ఇద్దరు పుట్టినట్టు ఇంకా బాధ్యతలు పెరుగుతుంది. ప్రయారిటీస్ చేంజెస్, ప్రయారిటీస్ ఉంటాయి. అప్పుడు ధర్మాలు ఉంటాయన్నమాట. కాఫీ ఏ అని చెప్పినప్పుడు కూడా పిల్లలు పావులు పిల్లలు ముఖ్యం, భర్త కాఫీ ముఖ్యం అంటే సహజంగా ధర్మాలు ఉంటాయి. మనం ధర్మం గురించి మాట్లాడుకున్నా కనుక ఇది చెప్తున్నాం కానీ, బట్ యాక్చువల్గా ఏదేమైనప్పటికీ కూడా హన్సిగా ఆయన్ని మా సోహెల్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటుందంటే ఆయనలో ఏం చూసిందో, ఆవిడకి కావాల్సింది ఆయనలో ఏం దొరికిందో, దాని మీద తప్పు పట్టవలసిన అవసరం లేదు కదా. మనకి చట్టమే, రాజ్యాంగమే తప్పు పట్టలేదు. మనం ఎవరు తప్పడ్డా? లీగల్లీ డివోర్స్ తీసుకుంటే ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. బట్ ఈవిడకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఈవిడ సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అలా వాళ్ళ భావాలని వ్యక్తపరుస్తున్నారు. అవసరమా అవును ఈ పెళ్ళి అంటే? సంతోష పడే వాళ్ళు ఉంటారమ్మా దీని గురించి, ఈ పెళ్ళి ఇప్పుడు అవసరం అనేవాళ్ళు ఉంటారన్నమాట. అదే కదా అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు నీకు అవకాశం ఉంది కాబట్టి రెండో పెళ్ళి చేసుకున్నావు, లేకపోతే చేసుకో కదా అని. ఇది ప్రస్తుతం కాలమాన పరిస్థితులు బట్టి మన కళ్ళ ముందున్న సమస్య కొత్త సమస్య కాదు. తనకి హన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు సార్. సో ఆవిడ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.